ప్రముఖ గాంధేయవాది స్వాతంత్ర సమరయోధులు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సలేం నంజుండయ్య సుబ్బారావు కన్నుమూశారు ఆయన వయసు సంవత్సరాలు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జైపూర్లో తుది శ్వాస విడిచారు శ్రమదాన ఉద్యమానికి సుబ్బారావును ఆద్యుడిగా పరిగణిస్తారు ఎస్ఎన్ సుబ్బారావు మృతిపై ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు చిన్నతనంలోనే గాంధీజీ బోధనల పట్ల ఆకర్షితులై సామాజిక సేవలోనే సాగిన వారి జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు ఎస్ఎన్ సుబ్బారావు తనతో ఎంతో అభిమానంగా ఉండేవారని వెంకయ్యనాయుడు వెల్లడించారు యువతను వ్యాయామం వైపు ప్రోత్సహించి వారి జీవితాలను తీర్చిదిద్దారని కొనియాడారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు